ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. సంతోషంగా ఉన్నారు కదా ఈ రోజున యేసయ్య వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయత్తంగా ఉన్నారా? యేసయ్య క్రీస్తులో నా జవాబనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని జవాబుతో నింపాలని ఓదార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు, ఆదరించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం, చదవండి. యెషయా గ్రంథం 57:18 చదువుకుంటాం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. స్వస్థత, ఓదార్పు దేవుడు ఈరోజు అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎన్నో హాస్పిటల్ తిరిగి 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 విసిగి వేసారిపోయావా? అక్కడ మందు, ఇక్కడ మందు, ఇక్కడ మందు అంటూ పరిగెత్తి రోగం ముదిరిపోతుంది, కానీ అది కుదురుబాటు కాలం లేకుండా ఉందేమో. ఎన్ని మందులు వాడినా నీ యొక్క జబ్బుకు ఎటువంటి నివారణ లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏమీ లేదు, ఏమీ లేదని చెప్తున్నారు, కానీ బాధ బాధగానే, వ్యాధి వ్యాధిగానే ఉందేమో. ఎంత దూరం వెళ్ళినా నీ నొప్పి తగ్గడం లేదేమో సహోదరుడు, నీకు ఓదార్పు కలగడం లేదేమో. చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి, తిరిగి తిరిగి అప్పులు పాలైపోయావు. ఒకప్పుడు ఎంతో హోదాలో బ్రతికావు, కానీ ఈ రోగాన్ని బట్టి, ఈ సమస్యను బట్టి నీ జీవితంలో, నీ మనస్సులో స్వస్థత లేక, నెమ్మది లేక కొట్టుమిట్టాడుతున్నావేమో. ఎవరిని నమ్మాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక అనుక్షణం దుఃఖముతో కొట్టుమిట్టాడుతున్నావేమో. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కష్టకాలంలో, కన్నీటి కాలంలో, దుఃఖకాలంలో యేసుని ఓదార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఓదార్పునిచ్చి స్వస్థత నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, రక్తస్రావ రోగ స్త్రీ. ఆమె 12 సంవత్సరాలు ఆ బ్లడ్ క్యాన్సర్తో ఎంతగానో బాధపడింది. ఆమె రక్తమంతా విషమైపోయింది, ఆమె రక్తమంతా భయంకరంగా, ఆమె రక్తమంతా కొట్టివేయబడింది, ఆమె ఎంతో బలహీనరాలైపోయింది. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డ ఒకరోజున యేసయ్యను గూర్చి వినింది. అప్పటి వరకు తనకున్న డబ్బునంతా ఆ డాక్టర్ దగ్గర, ఈ డాక్టర్ దగ్గర, అక్కడ ఇక్కడ వ్యయం చేసుకుంది. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు నమ్మింది. చివరికి ఈరోజు నీకు ఎవరి మాట నమ్మలేదు. యేసయ్య వస్తున్నాడు, ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు. ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే చాలు, ఆయన నన్ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ముట్టుకుంటే చాలు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాస పడుగులు వేయడానికి ముందుకొస్తున్నటువంటి ఆమె ప్రవర్తనను యేసయ్య చూశాడు. చూసి అద్భుతంగా దేవుడు ఆమెను స్వస్థపరిచాడు, విడిపించాడు. గొప్ప విడుదల, ఆమె వ్యాధి నివారణ అయిన వెంటనే ఆమెకు గొప్ప విడుదల కలిగింది, గొప్ప సంతోషం. 12 సంవత్సరాల నుంచి లేనటువంటి నెమ్మది, 12 సంవత్సరాల నుంచి లేనటువంటి సమాధానం, 12 సంవత్సరాల నుంచి లేనటువంటి గొప్ప ఆదరణ, ఆశీర్వాదం ఆమెకు కలిగాయి. ప్రసరణాల లూహియా, అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది. నింగి నెల పట్టచాలంత విస్తారమైనటువంటి సంతోషం ఆమె గుండెల్లో పెళ్ళుబిక్కింది. మహా సముద్రం అంతా ఉల్లాసంగా ఎగసిపడుతున్న కెరటం లాగా ఆమెలో ఊహలు, ఆమెలో సంతోష కెరటాలు ఎగసిపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆమె ఒక ఆకాశ పక్షి లాగా అప్పటి వరకు బోన్లో ఉండి, రెక్కలు టపటప కొట్టుకున్నాడు ఒక పక్షి లాగా అల్లాడిపోయింది వ్యాధి అనే బోన్లో పడి. కానీ ఇప్పుడు ఒక్కసారి దేవుడిచ్చిన స్వస్థతను బట్టి ఇంత పెద్ద ఆకాశంలో సంతోషం ఎగరటం ప్రారంభించింది, ఆనందంగా సంతోషం గంతులు వేయటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచం చెప్పాలనుకుంటుంది, నేను స్వస్థపడ్డాను, నాకు నెమ్మది దొరికింది, యేసు నాకు నెమ్మదిచ్చాడు, సంతోషం ఇచ్చాడు అని చెప్పేసి 12 సంవత్సరాల సంఖ్యలో దాస్యపు శృంఖలాలు ఒక్కసారి తెంచబడగానే ఆమె జీవితంలో గొప్ప ఆనందం వెల్లుబుకింది. సహోదరుడా, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు వ్యాధిలో బలహీనతలు పడి ఉన్నావా? నెమ్మది లేదా? నిన్ను ఓదార్చేవారు లేరా? నిన్ను కట్టిన సమస్య సంవత్సరాల తర్వాత పీడిస్తూ ఉన్నదా? నువ్వు చేసుకున్న తప్పు నిర్ణయాన్ని బట్టి అనేక సార్లు కుమిలిపోతూ నువ్వు కట్టబడ్డావేమో. నువ్వు చేసుకున్న తప్పైన వివాహాన్ని బట్టి, తప్పైనటువంటి నిర్ణయాన్ని బట్టి కొన్నిసార్లు కుమిలిపోయి బాధపడుతూ ఇప్పటికి బయటికి రాలేకున్నావేమో. ఇదిగో యేసయ్యతో చెప్తున్న మంచి మాట, యేసయ్య నిన్ను విడిపించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల సమస్య అయినా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న ప్రయాస అయినా సరే, కష్టమైనా సరే, ఈరోజు యేసయ్య నిన్ను విడిపించబోతున్నాడు. గొప్ప కృపతో నిలబెట్టబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతూ ఉన్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. తలల ఉంచి ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, ఓదార్పునిచ్చే గొప్ప దేవుడా, స్వస్థతనిచ్చే గొప్ప రక్షకుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నా మా పరమ డాక్టర్ మీరు తండ్రి నాయన. మమ్మల్ని ఓదార్చే గొప్ప దేవుడు నీవు తండ్రి. మీ కృప మాకు తోడించి నడిపించి బలపరచు, సాయించండి. మీ సమాధానం దయచేయండి, కృప దయచేయండి, మీ ఆదరణ దయచేయండి, మీ ఆశీర్వదించి నడిపించి బలపరచండి తండ్రి.
మీరే మాకు ఆధారం, మీరే మా జీవం, మా సమాధానం మీరు ప్రభువా. మీరు తప్ప వేరెవరూ లేరు తండ్రి నాయన. మీ కృప మాకు తోడించి నడిపించి బలపరచండి. అద్భుత కార్యం చేయబడుతున్న రక్షకుడు, ఆశ్చర్యకారించని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాను. మీ కృపతో, దయతో, మహిమతో, జీవంతో నింపండి. మీ ఆత్మతో నింపి నడిపించి బలపరచండి. సహాయించమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యంతగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తి మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి ఓదార్పుతో అలంకరించునుగాక. స్వస్థత అనే వస్త్రముతో మిమ్మల్ని అలంకరించునుగాక, ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్.